హలో ఆల్ ఇప్పటి వరకు మనం లెర్నర్స్ పేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సెల్ చార్ట్స్ మరియు ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఈరోజు వీడియో ట్యూటోరియల్లో మనం ఎక్సెల్లో త్రీ డి చార్ట్ ప్లాట్ ఏ విధంగా చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం నా పేరు చంద్రశేఖర్ మీరు చూస్తున్నారు లర్నర్స్ పేజ్ సో ఎక్సెల్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మనకి త్రీ డి మ్యాప్స్ ఈ స్పెషల్ ఫీచర్ అనేది ఉంది సో ఇప్పటివరకు మనకి ఏదైతే టూ డైమెన్షనల్ మ్యాప్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి త్రీ డైమెన్షనల్ లో కూడా మనకి మ్యాప్స్ అనేది లభిస్తాయి అన్నమాట సో ఇక్కడ మనం డేటా సెట్ కనుక చూసుకున్నట్లయితే కంట్రీ సిటీ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పి త్రీ ఫీల్డ్స్ ఉన్నాయి సో కంట్రీ సిటీ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రేట్ సో ఏదైతే డేటా సెట్కి మనం ఫీల్డ్స్కి మనం ఈ త్రీ డి మ్యాప్ అప్లై చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ మనం ఆ డేటా ని సెలెక్ట్ చేసుకొని త్రీ డి మ్యాప్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది సో ఫస్ట్ టైం కనుక మీరు త్రీ డి మ్యాప్ కనుక మీ లో కనుక ఓపెన్ చేసినప్పుడు అయితే ఎనేబుల్ డి మ్యాప్ ఫీచర్ అని వస్తుంది క్లిక్ ఓకే చేయండి చేసిన తర్వాత క్లిక్ కనుక చేసినట్లయితే మనకి ఇక్కడ రేంజ్ ఇప్పుడు ఫీల్డ్స్ లిస్ట్ ఏమైతే మనం ఫెవరెట్ టేబుల్లో చూపిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సిటీ కంట్రీ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రేట్ ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఏమేమైతే రెస్పెక్టివ్ సిటీ నేమ్స్ కానీ ఉన్నాయో ఆ సిటీ నేమ్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఓకే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ సిటీ నేమ్స్ అవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్గా బింగ్ సర్చ్ ఇంజిన్లో ఏ విధంగా నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ఇక్కడ ఉంటే మనకి మ్యాప్లో ఈజీగా లొకేషన్ అనేది డిటెక్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మ్యాప్లో వచ్చింది సో అప్ అండ్ డౌన్ ఏరో కనుక చూసి క్లిక్ చేసినట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు ఇక్కడ హైట్ ఉంది కదా హైట్కి మనం సమ్ వాల్యూ మనం రిప్రజెంట్ చేయాలన్నమాట సో నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ రేట్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం హైట్ కనుక డిస్ప్లే చేసామో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి ఒక రెస్పెక్ట్ వాల్యూ హైట్ అనేది ఈ విధంగా మనకు చూపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు దీనికి సమ్ యానిటేషన్స్ కానీ మీరు యాడ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసి యాడ్ యానిటేషన్స్ అని సో ఇక్కడ యానిటేషన్స్ మనం క్లిక్ చేసినప్పుడు మనం టై టైటిల్ మెన్షన్ చేయాలనుకుంటే టైటిల్ మెన్షన్ చేయొచ్చు అదేవిధంగా ఫీల్డ్ వాల్యూస్ కానీ సపోజ్ ఎంప్లాయీ రేట్ సమ్ ఏదైతే ఉందో అది అండ్ ఓకే కంట్రీ యుఎస్ఏ లేదంటే సిటీ నేమ్తో నేను ఈ విధంగా యానిటేషన్ మెన్షన్ చేయాలనుకుంటే దాన్ని కూడా మనం ఇక్కడ చేయొచ్చు అది లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా అనేది కూడా మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట ఓకే సో ఈ విధంగా మనకి యానిటేషన్స్ కూడా వస్తాయి ఓకే క్లిక్ ఆన్ సెట్టింగ్స్ యాడ్ యానిటేషన్స్ సో ఇప్పుడు నేను ఏంటంటే సమ్ ఇమేజ్ రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఇమేజ్ ఒక సైజ్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు సో మనకు కావాల్సిన కస్టమ్ టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఈ ఇమేజ్ అనే కాదు సమ్ కంట్రీ ఇమేజెస్ కానీ సమ్ పర్టికులర్ పర్సన్ ఇమేజెస్ కానీ ఏదైనా మీరు ఇక్కడ మ్యాప్ చేయొచ్చు నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను అంతే మీకు ఓకే సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఏమైతే ఇక్కడ బార్స్ ఉన్నాయో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు బార్ చార్ట్ చూపిస్తుంది అదేవిధంగా సమ్ సర్కిల్ వైజ్లో కూడా మనం ఇక్కడ చూపించవచ్చు ఓకే అదేవిధంగా హీట్ మ్యాప్ హీట్ మ్యాప్లో కూడా మనం ఏ విధంగా చూపించవచ్చు అదేవిధంగా రీజియన్ వైజ్ సో ఓన్లీ రీజియన్ అనేది హైలైట్ అవుతుంది సపోజ్ నేను ఇప్పుడు బార్స్ని రిప్రజెంట్ చేశాను బార్స్ని రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ ఉన్నాయి సో ఇది సిలిండర్లో కావాలా స్క్వేర్లో కావాలా ట్రయాంగిల్లో కావాలా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ నేను సర్కిల్ ఈ విధంగా సర్కిల్లో మెన్షన్ చేస్తున్నాను ఓకే అదేవిధంగా ఇక్కడ కనుక చూసినట్లయితే థీమ్స్ అంటే చార్ట్ ఏ విధంగా చూపించాలి అనేది ఒక థీమ్స్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ చార్ట్ ఏ విధంగా క్రియేట్ చేశాను ప్లే చేయాలి అనుకుంటే నేను ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఎన్ని మినిట్స్ మీరు ప్లే చేయాలనుకుంటున్నారు ఎన్ని ఎంతసేపు ఎన్ని సెకండ్స్ ప్లే చేయాలనుకుంటున్నారో డ్యూరేషన్ మెన్షన్ చేయండి ఓకే సీన్ నేమ్ వన్ ఓకే క్లోజ్ చేశాను ఇప్పుడు చూడండి నేను కనుక ప్లే చేశానంటే సో మనకు ఫైవ్ సెకండ్స్ ఇలా వీడియో అనేది ప్లే అవుతుంది సో ఈ వీడియోని మీరు మీ ఒక వెబ్సైట్స్లో కానీ ఎక్కడైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఇది సీన్ నెంబర్ వన్ ఇప్పుడు ఇదే విధంగా నేను ఇంకొక సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను క్లిక్ ఆన్ న్యూ సీన్ ఓకే కాపీ చేశాను ఇప్పుడు ఇక్కడ సెకండ్ సీన్ని ఎడిట్ చేస్తాం ఇప్పుడు సెకండ్ సీన్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాను అంటే నేను చా చాట్ని సెలెక్ట్ చేసుకుని లేబుల్స్ మెన్షన్ చేశాను ఇప్పుడు ఎప్పుడైతే మ్యాప్ లేబుల్స్ అన్నానో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా లేబుల్స్ అనేవి వచ్చినాయి ఓకే ఇక్కడ చూసారు కదా లేబుల్స్ అదేవిధంగా థీమ్స్ మనకి మ్యాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి థీమ్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి సో మీకు ఏది బాగా సెట్ అవుతుందో ఆ థీమ్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇది సీన్ నెంబర్ వన్ అనుకోండి ఇక్కడ ఒక థీమ్ పెట్టారు ఓకే సో దాని తర్వాత ఓల్డ్ ఇది ఒక థీమ్ క్రియేట్ చేశారు ఇక్కడికి వచ్చేటప్పటికి హీట్ నప్స్ పెట్టండి ఓకే సో ఈ విధంగా మనం టోటల్ ఒక త్రీ సీన్స్ క్రియేట్ చేసాం ఓకే సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం అసలు ఇది ఏ విధంగా మనకి చూపిస్తుంది అనేది ఓకే సో ఈ విధంగా మనకి యానిమేషన్స్ అనేవి వస్తాయి సో ప్రీవియస్గా మనం ఓన్లీ ఒక టూ డైమెన్షనల్ షార్ట్లో చూపించేది సమ్ యానిమేషన్ వీడియోస్ కింద కూడా మన డేటా అనేది విజువలైజ్ చేయొచ్చు అన్నమాట సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని నేను ఎక్సెల్ అని మనం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా త్రీ సీన్స్ క్రియేట్ చేసాం అదేవిధంగా ఇప్పుడు సమ్ అదర్ డేటా సెట్ ఉంది మనకి ఓకే సో ఇది ఒక డేటా సెట్ నెక్స్ట్ ఇంకో డేటా సెట్ వచ్చింది సో దీనికి కూడా ఒక్కొక్క త్రీ డి చార్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం డేటాని సెలెక్ట్ చేసాం ఓకే ఓపెన్ త్రీ డి మ్యాప్స్ ఓకే న్యూ టూర్ సో మనకి ఇప్పుడు ఇండియా మ్యాప్ వచ్చింది సో ఇండియా మ్యాప్లో మనకి ఇప్పుడు వచ్చిన ఫీల్డ్స్ ఏంటి టూ ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ కనుక చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ డిఫరెంట్ మెట్రో సిటీస్ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రెండు కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాయి ఓకే సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది డేటా సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ వాల్యూస్ హైట్ వాల్యూ ఇప్పుడు కూడా మనం ప్రీవియస్గా ఓన్లీ మనం ఎంప్లాయ్మెంట్ రేట్ ఒకటే మెన్షన్ చేసాం ఇప్పుడు అదే విధంగా కంపారిజన్ అనమాట ఎంప్లాయ్మెంట్ రేట్ అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేటు రెండు వచ్చినాయి మనకి ఇక్కడ సో ఇక్కడ రెండు వచ్చినప్పుడు ఒకే దాంట్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ రేటు సమ్ డిఫరెంట్ బార్ చార్ట్స్ కింద సైడ్ బై సైడ్ రావాలనుకుంటున్నాను సో ఇది ఎంప్లాయ్మెంట్ రేట్ అవ్వచ్చు అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు లేదంటే సమ్ పోల్స్ ఎలక్షన్ పోల్స్ అవ్వచ్చు లేదా విన్నింగ్ అండ్ ఫెయిల్యూర్ రే ఏదైనా మీరు ఫీల్స్ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కంపారిజన్కి ఇక్కడ డిస్ప్లే చేసాం ఓకే సో ఏదైతే లెజెండ్ ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాను సో ఇప్పుడు చూసారు కదా ఇండియా మనం మెట్రో సిటీస్ ఏవైతే ఎగ్జాక్ట్ నేమ్స్ మనకి కరెక్ట్ నేమ్స్ సిటీస్ నేమ్స్ అని కరెక్ట్గా చేస్తే మనకు కరెక్ట్గా ఇక్కడ మ్యాపింగ్ అనేది అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ కేటగిరీ సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాటగిరీలో మెన్షన్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు వరకు కంపారిజన్ సో ఈ విధంగా మనం కంపారిజన్ కూడా చేయొచ్చు సో ఇప్పుడు ఒక్కో సీన్ క్రియేట్ చేస్తున్నాం మనం క్రియేట్ న్యూ సీన్ ఓకే కాపీ సీన్ సో ఇప్పుడు ఏంటి అంటే నేను కంపారిజన్ క్యాటగిరీ వైజ్లో మెన్షన్ చేయాలనుకుంటున్నాను సో మెట్రో సిటీ సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకు కలర్ అనేది ఈ విధంగా డిఫరెన్స్ కూడా వచ్చింది ఓకే సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ బదులు మనం యాడ్ ఫీల్డ్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఓకే యాడ్ ఫీల్డ్ ఎంప్లాయ్మెంట్ రేట్ అదేవిధంగా ఛార్ట్ థీమ్స్ చూడండి ఇక్కడ థీమ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి సో మనకి ఏ థీమ్ అవసరమో ఆ థీమ్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓకే అదేవిధంగా మీరు ఓకే సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి లేయర్స్ ఆప్షన్స్ ఉంటాయి సో లేయర్స్ ఆప్షన్స్లో ఏంటి అంటే మనం ఇవి కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఆప్టివిటీ ఎంత మనకు విజువలైజ్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో నెగిటివ్ వాల్యూస్ జీరో వాల్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ షేప్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ షేప్స్కి వెళ్ళండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ని మనం సెలెక్ట్ చేసుకుంటామే అండ్ న్యూ సీన్స్కి అయితే న్యూ సీన్స్ ఇక్కడ క్రియేట్ చేయండి ఎన్ని సీన్స్ కావాలితే అన్ని సీన్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయచ్చు అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో డేటా కనుక రిఫ్రెష్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇది రిఫ్రెష్ చేస్తాం అదేవిధంగా టెక్స్ట్ బాక్స్ సో మీరు ఏమన్నా టెక్స్ట్ బాక్స్ ఈ చార్ట్ పైన కనుక టెక్స్ట్ బాక్స్లో కనుక మెన్షన్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఓకే ఓకే సో ఇప్పుడు ప్లే చేయండి ఓకే సో ఈ విధంగా మనం మంచి విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే ఏమన్నా గ్రాఫిక్స్ కానీ యానిమేషన్స్ కానీ ఎక్సెల్లో ఎక్సెల్ డేటాని మనం మ్యాప్స్కి విధంగా ఫేస్ చేయొచ్చు ఓకే సో దీన్ని ఒక సీన్ కింద కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఒక వీడియో కింద అది ఏ విధంగా అంటే ఇక్కడ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి పిక్సెల్ చూపిస్తుంది సో మనం ఏది చూస్ ఏ ఏ డేటా కావాలో అది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అదేవిధంగా సౌండ్ ట్రాక్ ఆప్షన్స్ లూప్ కావాలా లేదంటే సమ్ అదర్ సౌండ్ ట్రాక్స్ మీరు ఏమైనా డౌన్లోడ్ బ్రౌజ్ చేద్దాం అనుకుంటే ఆ సౌండ్ ట్రాక్స్ నుంచి కూడా మనం దీనికి మనం లింక్అప్ చేయవచ్చు అన్నమాట ఓకే సో అప్లై చేసి క్రియేట్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో వీడియో అనేది మనకు క్రియేట్ అయింది ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఎంపీ ఫోర్ ఫార్మెట్లో ఓకే సో ఇక్కడ ఎన్ని సెకండ్స్ ఇది ప్లే అవుతుంది అంటే మనం మెన్షన్ చేసిన టైంను బట్టి సీన్ ఫైవ్ సెకండ్స్ ఇచ్చామా టూ సెకండ్స్ ఇచ్చామా సో దాన్ని బట్టి మనకి ఈ వీడియో అనేది ప్రిపేర్ అవుతుంది సో ఈ వీడియో మనం డైరెక్ట్ వెబ్సైట్స్ కానీ లేదంటే మన పోర్టల్లో కానీ అప్లోడ్ చేస్తే మనకి క్లియర్ డేటా పాయింట్స్తో సహా ఈ విధంగా గ్రాఫికల్ త్రీ డి షార్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్